ఇవాళ మా ఒగ్గు కళాకారులు మీడియా మిత్రులు అందరూ ఒక పండగలాగా బతుకమ్మ పండగ దసరా పండగ అన్ని పీరీల పండగ అన్ని పండగలు కలిసి ఒకటే నాడు పండగ వస్తే ఎట్లా ఉంటదో ఇవాళ స్వాతంత్ర వజ్రోత్సవాల పండగ అంత బాగా జరుగుతుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయ్యింది ఇవాళ మనం ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చున్నామంటే స్వేచ్ఛ జీవితం గడుపుతున్నామంటే ఇవాళ ఎంతో మంది మహనీయుల పోరాటం భగత్ సింగ్ గారు గాంధీ గారు నెహ్రూ గారు ఎంతో మంది బాలగంగాధర్ తిలక్ గారు ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితం పోరాట ఫలితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్ర ఫలాలు పొంది ఇవాళ అద్భుతంగా మన దేశం ముందుకు పోతా ఉంది ఒకనాడు స్వాతంత్రం వచ్చినాడు అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి ఉండేది తినడానికి తిండి గింజలు లేక కరువు పడితే గట్కదినో గంజిదాగో వలసలు పోయి బతికినటువంటి రోజులు కానీ ఇవాళ భారతదేశం ఆహార ఉత్పత్తిలో సమృద్ధిని సాధించి ఇతర దేశాలకు అన్నం పెట్టే స్థాయికి ఇవాళ భారతదేశం చేరింది ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశములోనే ఆహార ఉత్పత్తిలో వరి ధాన్య ఉత్పత్తిలో దేశములో ప్రథమ స్థానంలో తెలంగాణ నిలిచిందని గర్వంగా ఈ రోజు మనం చెప్పుకోవచ్చు ఇవాళ ఈ స్వాతంత్ర భారతదేశం అద్భుతంగా ఇవాళ పురోగమిస్తూ ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది మిత్రులారా ఒక విషయాన్ని ఆర్థిక మంత్రిగా కూడా నేను చెప్పాలి ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 2014-15 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరుల వృద్ధి రేటు భారతదేశంలో తెలంగాణ నంబర్1 రాష్ట్రంగా నిలబడ్డది అంటే గత 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం 11.5 వృద్ధి రేటుతో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా తెలంగాణ తర్వాత 9.7% ఒరిస్సా రెండవ రాష్ట్రంలో ఉంటే 9.2% హర్యానా రాష్ట్రం మూడో స్థానంలో ఉంది అంటే ఇది మన కేసీఆర్ గారి పరిపాలనకు టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనమని చెప్పుకోవచ్చు కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఎందుకు మీరు సాధించలే ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కంటే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా నిలిచింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు మనం మన రాష్ట్ర ప్రభుత్వం తలసరి ఆదాయం రాష్ట్రం ఏర్పడినాడు 2014-15 లో మన రాష్ట్రంలోని ఒక ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయం 124,000 ఉంటే ఇవాళ 278,000 రూపాయలతో అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ అని మనవి చేస్తా ఉన్నా అంటే 2.5 రెట్లు పెరిగినాం మనం తలసరి ఆదాయంలో జీఎస్డిపిలో స్వంత వనరుల ఆదాయ వృద్ధి రేటులో ఇవాళ తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పొచ్చు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన బడ్జెట్ 62,000 కోట్లు 2014-15 62,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన మన బడ్జెట్ పోయిన సంవత్సరం 184,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం 7 ఏళ్లలోనే 3 అంతల వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రమని కూడా గొప్పగా చెప్పుకోవచ్చు కలెక్టర్ గారు చెప్పారు నిజంగా సంగారెడ్డి జిల్లా ఇవాళ గాంధీ గారు కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పల్లె ప్రగతి పేరిట గ్రామాలలో ఏ ఊర్లో చూసినా ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ వైకుంఠ ధామము డంప్ యార్డు హరితహారము నర్సరీలతో పచ్చని చెట్లతో స్వచ్ఛతతో గాంధీ గారి కలలకు ఆదర్శంగా నిలిచినాయి తెలంగాణ పల్లెలు ఇది నేను చెప్తున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య అవార్డులు ప్రకటించింది దేశములో పార్లమెంట్ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాలు సంసద్ ఆదర్శ యోజన గ్రామాలు సంసద్ ఆదర్శ యోజన గ్రామాల్లో దేశములో మొదటి 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రమే ముందు వరుసలో నిలిచాయి 20 గ్రామాలు దేశంలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే మొదటి 19 తెలంగాణనే అంటే ఎంత బాగా ఈ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది ఇది మనకు మనం చెప్పుకుంటున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో 19 గ్రామాల్లో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ పల్లెలే ఉన్నాయని
ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతాలు సాధించినం. ఇలా రైతు బంధు పేరిట మన సంగారెడ్డి జిల్లాకు 2888 కోట్ల రూపాయలు రైతన్నలకు అందించి ఇలా ఒక భరోసాని కల్పించినం. రైతు ఆత్మహత్యలు లేని జిల్లాగా ఈ రాష్ట్రంగా మార్చుకుంటా ఉన్నాం. ఇలా రైతు బంధు, రైతు బీమా ఇలాంటి అద్భుత కార్యక్రమాలు సంగారెడ్డి జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో వరాన్ని ఇచ్చారు. అదే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు. గుక్కెడు తాగునీళ్ల కోసం మా నారాయణ కేడో, మా జహీరాబాదో, మా జోగిపేటనో, మా సంగారెడ్డో గుక్కెడు తాగునీళ్ల కోసం గోసబడ్డ ఈ జిల్లా ఇలా మిషన్ భగీరథతో స్వచ్ఛమైన జలాలు ప్రతి ఇంట్లో కూడా ఇలా ధారగా వస్తా ఉన్నాయి. త్రాగునీరే కాదు, సాగునీరు కూడా అందించుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి సంగారెడ్డి జిల్లాలో. స్వాతంత్రం రావడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఇలా అభివృద్ధి పథంలో మనం దూసుకుపోతున్నామని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఈ అద్భుత వేళ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఇంకోటి ప్రకటించారు. ఈ ముఖ్యంగా ఈ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎల్లుండి 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. అందులో మన సంగారెడ్డి జిల్లాలో మరో 42 వేల కొత్త పెన్షన్లు సంగారెడ్డి జిల్లాలో ఆసరా పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. అంటే భర్త చనిపోయిన వాళ్ళు, గీతన్నలు, నేతన్నలు, అదేవిధంగా ఎయిడ్స్ పేషెంట్లు, వృద్ధులు, వికలాంగులు అందరికీ కొత్తగా మరో 42 వేల పెన్షన్లు మన సంగారెడ్డి జిల్లాలో ఇవ్వబోతా ఉన్నాం. ఇంకో శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి గారు, మొన్ననే ప్రకటించారు. అదేంటంటే ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్లు, కిడ్నీ బీమారితో బాధపడుతున్న డయాలసిస్ పేషెంట్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇవాళ సంగారెడ్డి జిల్లా ఒకనాడు ఒకటే ఆర్డీఓ ఆఫీస్, ఒక్క సంగారెడ్డి ఆర్డీఓ అటు నారాయణ ఖేడ్ దాకా, ఇటు జహీరాబాద్ దాకా చూస్తుండే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో జహీరాబాద్లో ఆర్డీఓ ఆఫీస్, జోగిపేటలో ఆర్డీఓ ఆఫీస్, నారాయణ ఖేడ్లో ఆర్డీఓ ఆఫీస్, సంగారెడ్డిలో ఒక ఆర్డీఓ ఆఫీస్, పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకుపోయినాం. నారాయణ ఖేడ్లు కొత్త మున్సిపాలిటీ చేసుకున్నాం. మన అమీన్పూర్ కానీ, తెల్లాపూరు వాటన్నిటినీ మనం కొత్త మున్సిపాలిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలను, కొత్త మండలాలను ఏర్పాటు చేసుకొని ప్రజలకు దగ్గరగా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. మరి స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కటి ఆనాటి త్యాగధనులను గుర్తు చేసుకుంటూ, ఆనాటి త్యాగాలను, పోరాటాలను మనం గుర్తు చేసుకుంటూ మనందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ దక్కాలంటే కులాలకు మతాలకు అతీతంగా పేదలే పేదల పక్షపాతిగా, పేదలే ఎజెండాగా, పేదలను పైకి తేవడమే లక్ష్యంగా ఇలా ప్రభుత్వాలు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున చదువుకోవాలని గురుకులాలు ప్రారంభించినాం. ఎస్సీలకు దళిత బంధు తీసుకొచ్చాం. బీసీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలు, కుల వృత్తులకు పెద్ద ఎత్తున సహకారాన్ని, తోడ్పాటును అందిస్తున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మిత్రులారా, అందరం కలిసి పనిచేద్దాం. ఈ మధ్య కొన్ని విచ్ఛిన్నరకర శక్తులు మతాల మధ్య, కులాల మధ్య విడదీసి రాజకీయంగా లబ్ధి పొందాలని, ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేసి తమ స్వార్థంతో పనిచేస్తున్నారు. అటువంటి విచ్ఛిన్నరకర శక్తుల పట్ల మనం జాగ్రత్తగా, ఎమరుపాటుగా ఉండాలి. మనకు కులంతో పనిలేదు, మతంతో పనిలేదు. మన పని పేదలే పక్షపాతిగా పనిచేయాలి, పేదలకు సాయం చేసే విధంగా పనిచేయాలి. దానికి కులం ఎందుకు, మతం ఎందుకు? కానీ కొంతమంది కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్ల రాజకీయం చేసి మనం నష్టపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు. ప్రతి పేదింటి ఆడపిల్లకు 100,000 రూపాయలు ఇస్తున్నారు. అందులో కులం ఉన్నదా, మతం ఉన్నదా? ప్రతి ఇంటికి 10 కిలోల బియ్యం ఇస్తున్నాడు, దాంట్లో కులం ఉందా, మతం ఉందా? అట్లా మనం పనిచేసుకోవాలి. పల్లె పల్లెకు రోడ్డు కావాలి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు కావాలి, ప్రతి రైతుకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు కావాలి, ప్రతి గ్రామానికి చక్కటి రోడ్డు కావాలి, ప్రతి పల్లె ప్రతి పట్టణంలో పేదలకు మంచి వైద్యం అందాలి, దవాఖానలు బలోపేతం కావాలి, సర్కార్ దవాఖానలలో డాక్టర్లు, యంత్రాలు అన్నీ కూడా పెట్టి ప్రజలకు కంటికి రెప్పలాగా వైద్యాన్ని అందించాలి. ఓ ఇది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందువల్ల ప్రజలు కూడా
మనం ఏమర్పాటుగా ఉండొద్దు. కొన్ని సంఘ విద్రోహ శక్తుల పట్ల మనం జాగృతగా ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోదాం. ఇప్పటికే మన రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నది. ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇచ్చిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు 2016 3016 పెన్షన్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి పేద ఇంటి ఆడపిల్ల పెళ్లికి 116 రూపాయలు సాయం చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో మనం ఆదర్శంగా ఉన్నాం. ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం, ఈ ఐక్యతను కొనసాగిద్దాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరము ఆశీస్సులు దీవెనలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పేదలకు సాయం చేసే విధంగా, పేదలను పైకి తీసుకొచ్చే విధంగా ముందుకు పోదామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ, పిల్లలు చాలా అద్భుతంగా చేశారు. మా డీఈఓ గారు, మా హెడ్ మాస్టర్లు, మా ఉపాధ్యాయులు, మా ఎన్సీసీ, మా స్కౌట్స్, కాలేజీ విద్యార్థులు, కాలేజీ లెక్చరర్లకు, ప్రిన్సిపల్లకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. పిల్లలందరూ గాంధీ సినిమాను తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ తరానికి పాత తరం త్యాగాలు మనకు తెలవాలంటే ఆనాటి స్వాతంత్రోద్యమకారులు ఎంత గొప్పగా ఈ దేశం కోసం తమ ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడారో మనం తెలుసుకోవాలి. మన వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన వారసత్వాన్ని ముందు తరాలకు అందించాలి. గాంధీ సినిమాను తప్పకుండా పిల్లలందరూ కూడా చూడండి. గత స్మృతులను, గత పోరాటాలను, ఆ త్యాగ ధనులను గుర్తు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మా అడిషనల్ కలెక్టర్లు కానీ, మా ఎస్పీ గారు కానీ, జిల్లా అధికారులు అందరూ కూడా బాగా కష్టపడి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ జెండాలను మనం గౌరవించాలి. పార్టీ జెండాలంటే అప్పుడప్పుడు కింద పడేస్తాం, ఇది జాతీయ జెండా, మన ఆత్మ గౌరవ ప్రతీక. అందువల్ల జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళండి, ఇంటి మీద బ్రహ్మాండంగా కట్టండి. ఒక్క జెండా కూడా కింద కనబడద్దు, ఒక్క జెండాను కూడా పక్కన వేయొద్దు. ఈ జెండా మన తల్లి లాంటిది, మన స్వాతంత్రాన్ని తెచ్చిన జెండా, మన ఆత్మగౌరవ ప్రతీక. ప్రతి ఒక్కరూ ఈ జెండాను జాగ్రత్తగా తీసుకువెళ్ళి తమ తమ ఇంటి మీద ఎగరవేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. మరి ప్రభుత్వం 15 ఆగస్టు నాడు 20 లక్షల జెండాలు ఇచ్చింది, ప్రతి ఇంటికి జెండా పంపాం. ప్రతి ఒక్కరూ తమ ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేసి సెల్యూట్ చేసి మన త్యాగదండ్రులను గుర్తు చేసుకోవాలని, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా 16వ తేదీ నాడు, ఎన్నడు సామూహిక 16వ తేదీ 15 ఆగస్టు తెల్లారి 11:30 మనమందరం సామూహిక జాతీయ గీతాలాపన, అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం 11:30 ఎక్కడి వాళ్ళక్కడ నిలిచిపోయి సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాలాపన చేయాలి. రోడ్డు మీద బండి మీద పోతే కూడా అక్కడనే ఆపాలే, బండి దిగాలే, సెల్యూట్ కొట్టాలి. 58 సెకండ్ల పాటు జాతీయ గీతాన్ని ఆలపించాలి. ఎక్కడి వాళ్ళం అక్కడ, ఇంట్లో పనిచేసుకుంటే వాళ్ళైనా, వ్యవసాయంలో పొలాల్లో నాట్లు వేసే వాళ్ళైనా, కార్లల్లో, మోటార్ సైకిల్ మీద, బస్సుల్లో ప్రయాణించే వాళ్ళైనా, పాఠశాలలైనా, ప్రభుత్వ కార్యాలయాలైనా, ఎక్కడి వాళ్ళక్కడ 11:30 ఆగాలి, సల్యూట్ చేస్తూ జాతీయ గీత ఆలాపన చేయాలి. ఇది మనం విధిగా చేసి యావత్ 3.5 కోట్ల ప్రజలు ముక్త కంఠముతో ఒక్క గొంతుకై జాతీయ గీతాలాపన చేసి స్వాతంత్ర సమర యోధులను అందరినీ గుర్తు చేసుకోవాలి. ఆ గీతాలాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అందరికీ చెప్పుకోవాలి, 16వ తారీఖు 11:30 కరెక్ట్గా ఒక నిమిషం, అది 58 సెకండ్లు. ఆ 58 సెకండ్లు టెన్షన్గా ఆగిపోవాలి, సెల్యూట్ కొట్టాలి, జాతీయ గీతాలాపన చేసి తిరిగి తమ కార్యక్రమాలను మనం ప్రారంభించాలి. ఒక్క మనిషి కూడా మిస్ కాకుండా, ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ సామూహిక జాతీయ గీతాలాపనను అద్భుతంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.